ఏపీకి పవన్ దూరం, కూటమికి బీజేపీ ఝలక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, ఆయన ప్రచారం కూటమికి అతిపెద్ద ఆక్సిజన్ అన్న సంగతి తెలిసిందే. ఏపీలో గేమ్ చేంజర్గా ఈసారి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు, జగన్ పాత కాపులైపోయారు. ఇద్దరి పాలన జనాలు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. పవన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్న ఆసక్తి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయడం లేదు. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా అధికారంలోకి చూడాలనుకునేవారు కూటమికి ఓటు వేస్తారు. దానికి పవన్ చేయాల్సిన పని కూటమికి భారీ ఆధిక్యత వచ్చేలా ఏపీ అంతా తిరిగి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపుగా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే పవన్ మాత్రం తమ పార్టీ పొత్తులో సీట్లు తీసుకుని పోటీ చేస్తున్న చోటనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అలా మిగిలిన ప్రచారం ఆయన కూటమికి కూడా చేస్తారని అంటున్నారు. అయితే ఎంత చేసినా మే 11లోగానే చేయాలి. అయితే పవన్ తొలి విడత మలి విడత షెడ్యూల్ అంతా జనసేన అభ్యర్థుల ప్రచారానికే పరిమితమవుతోంది. పవన్ ఈసారి ఎక్కువగా పిఠాపురంలో కూడా ప్రచారం చేయనున్నారు. ఇది చాలదన్నట్లుగా పవన్ సేవలను బీజేపీ జాతీయ నాయకత్వం వేరే రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని చూస్తోందని అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేయించాలని చూస్తోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ని కర్ణాటకలో తెలుగువారు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రచారం చేయాలని కోరినట్లుగా చెబుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం పరిధిలోని అనేక నియోజకవర్గాలలో తెలుగువారు పెద్ద ఎత్తున ఉన్నారు. వారిని ఆకట్టుకోవాలంటే పవన్ ప్రచారం తప్పనిసరిని బీజేపీ భావిస్తోంది. అదేవిధంగా కర్ణాటకలోని బొమ్మనహళ్ళి, బీటీఎం లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, జయనగర్, జేపీనగర్, బసవనగుడితో పాటు బెంగళూరు సెంట్రల్ పరిధిలోని మారతహళ్ళి, బెంగళూరు ఉత్తర పరిధిలోని యలహంక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్తో పెద్ద ఎత్తున రోడ్ షోలను నిర్వహించాలని కూడా బీజేపీ ఆలోచిస్తోందని అంటున్నారు. ఆ విధంగా పవన్ ప్రచారానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా ఆ పార్టీ తయారు చేస్తోంది. దీంతో బీజేపీ టార్గెట్ 400+ ఎంపీ సీట్ల కోసం పవన్ సేవలను సౌత్ స్టేట్స్లో ఉపయోగించుకోవాలని భావిస్తోందని అంటున్నారు. మరి ఏపీలో చూస్తే అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు ఉంది. ప్రతి క్షణం ఏపీలో విలువైనదే. అటు అసెంబ్లీలో గెలవడం కూడా కూటమికి ముఖ్యం. ఈ సమయంలో పవన్ ప్రచారం ఏపీలో చాలా అవసరం అంటున్నారు. కానీ పవన్ని పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి బీజేపీ పిలవడం అంటే ఏపీని ఆ పార్టీ లైట్గా తీసుకుంటోందా అన్న చర్చ మొదలైంది. ఏపీలో ఎవరు గెలిచినా 25 ఎంపీ సీట్లు తమ ఖాతాలో సులువుగా పడతాయన్న ఆలోచనలతోనే కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మీద బీజేపీ గురిపెట్టిందని అంటున్నారు. సరే, ఈ విధంగా చేయడం బీజేపీకి బాగుంటుంది, అలాగే పవన్కి కూడా బాగానే ఉంటుంది. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీలో రాజకీయం చేస్తున్న తెలుగుదేశానికి ఏంటి లాభం అన్న చర్చ వస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పవన్ సరైన టైంలో, ఇంకా చెప్పాలంటే కీలకమైన టైంలో ఏపీ రాజకీయ తెర మీద కొద్ది రోజులు కనిపించకుండా పోతే దాని ప్రభావం ఎంత అన్నది ఇప్పుడు చర్చగా సాగుతోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. కూటమి పెద్దలు ఎలా దీనిని సమర్థించుకుంటూ ముందుకు సాగుతారు.